వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తనను నమ్మించి మోసగించారంటూ గుడుపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనమనపల్లి గ్రామ పరిధిలో తనకంటూ 3.05 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 1.4 ఎకరాల భూమిని గుండ్లసాగరం గ్రామానికి చెందిన శ్రీ వెంకటేష్ అనే వ్యక్తికి అమ్మినట్టు తెలిపారు. కాగా తనకు చదువు రాదని గుర్తించిన వెంకటేష్ మాయమాటలు చెప్పి నమ్మించి తనకు మాయమాటలు చెప్పి మోసగించి తన కుటుంబానికి చెందిన 3.05 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసుకుని రెవెన్యూ రికార్డులలో సైతం తమ పేర్లపై భూమి రికార్డులను మార్చుకోవడం జరిగిందన్నారు. ఇవేవీ తెలియని మల్లమ్మ భూమిని అనుభవిస్తూ ఉండగా వెంకటేష్ భూమిని సర్వే చేయించడానికి సంబంధిత అధికారులతో రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రశ్నించగా తాము మోసపోయినట్టు తెలిసిందన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించామని సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇది ఆక్రమించింది, ఇది అది 41 సెంట్లో పొజిషన్లో ఆక్రమించింది. ఇది డబ్బులు వచ్చలేదు. మల్లమ్మ కనూరు పిల్లి గుణసాగర్ వెంకటేష్కు 1.40 ఎకరాలు అమ్మింద. వాడేం చేసినారంతా మమ్మల్ని మోసం చేసి ఆన్లైన్లో ఎక్కించుకొని ఎంత మాటలు మాట్లాడినా కూడా తప్పు మాటలు వస్తుంది కానీ వన్ నోట్లే ఇల్లు సార్. 2.40 రాపించుకొని ఉన్నాడు. ఎకరాలు రాపించుకొని ఉన్నాడు సార్. కుండా చేసుకొని సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని చేసినాడు. వైఎస్ పార్టీ వెంకటేష్ మమ్మల్ని ఏమడిచి రాసుకొని ఉన్నాడు సార్. మాది మా అమ్మమ్మని మా తాతది ఇట్లా తీసుకొని భూమి తీసుకున్నారు. మాజీ సర్పంచ్ వెంకటేష్ వైఎస్ సార్ అప్పుడు వాళ్ళకి తెలియకుండా 1 ఎకరా 44 సెంట్లు చేయించినాము. కానీ వాళ్ళకి తెలియకుండా మిగతాది 2 ఎకరాలు ఎక్కిపించుకునేసి ఇప్పుడు ఏమడిగినా మాకు న్యాయం చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ తరఫులో వాళ్ళు మోసం చేసేసుకున్నారు. మాకు న్యాయం చేయలేదు. పోలీస్ స్టేషన్లో పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఏమీ చేసిండలే మాకు న్యాయము. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేసి మా చింతా కొడుకులు కూడా ఏమడిచ్చి చేసుకునేసినారు. మా చెప్పి వైఎస్ఆర్ వెంకటేష్ న్యాయం చేసి దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ ప్రభుత్వంలో 30 సెంట్లు మాకు తెలియకుండా చేసుకునేసినారు వైఎస్ఆర్ వైసీపీ సర్పంచ్ మాజీ సర్పంచ్ వెంకటేష్. ఇప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ మాకు న్యాయం చేయలేదు. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేయాలి, మాకు చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాం. నా పేరు శాంతమ్మ బన్సెట్పల్లి. 40 సెంట్లు మేము అమ్మింది. మాకు తెలియకుండా మా నా చిన్నది మాది అంతా చేరి 2 ఎకరాల 40 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నాడు గుణసాగరము మాజీ ప్రెసిడెంట్ ఓసీపీ వెంకటేష్ ఎట్టా భూమి అంతా రాసుకున్నారు. మాకు తెలియకుండా మా చిన్న మాది కూడా 1.40 సెంట్లు అమ్మింది. కా ఎక్కువ కాకుండా దానికి పోయిన మమ్మల్ని నాకు తెలియకుండా అంత మటుకు రాసుకొని చెప్పిండారు చేసి రాసుకున్నారు. కావాలని సార్ అప్పుడు మాసం చేసిండాడు. ఇప్పుడు మాకు న్యాయం కావాలని సార్. వైఎస్పీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మమ్మల్ని మాసం చేసేసి వెంకటేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు. మాకు న్యాయం కావాలని సార్. ఈ భూమి గురించి కూడా మా చిన్న ఆయన ఆత్మహత్య చేసుకొని పోయి చేసుకొని చెప్పిన్నారు సార్. మాకు న్యాయం కావాలా. మా చిన్న ఆయన చిన్న వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. కానీ వాడు అప్పుడు కూడా మా న్యాయం చేయలేదు. మాకు చేయలేదు. మా చిన్న ఆయన వాళ్ళు కొడుకులు కూడా చేయలేదు. చిన్న ఆయన వాళ్ళు చిన్న వాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చిండాడు. న్యాయం చేయాలని సార్. మాకు మీరన్నా మాకు న్యాయం చేయాలని సార్. చంద్రబాబు పార్టీ వాళ్ళన్నా మాకు న్యాయం కావాలని సార్.